సైలెంట్గా కూల్గా కనిపించే హీరోలలో సర్వానంద్ ఒకడు అయితే అలాంటి సర్వానంద్కు ఓ ప్రొడ్యూసర్ వల్ల కోపం వచ్చిందంట ఆ ప్రొడ్యూసర్ చేసిన పని అంటే సర్వకు ఎందుకంత కోపం వచ్చింది ఇప్పుడు తెలుసుకుందా నేను మాధురి వెల్కమ్ టు వర్డ్ మీడియా సైలెంట్గా కూల్గా తన పని తాను చేసుకుని వెళ్ళే హీరోల్లో సర్వానంద్ ఒకడు హీరోగా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్న సర్వానంద్ ఫ్యామిలీ ఆడియన్స్లోనూ అదే క్రేజ్ను సొంతం చేసుకున్నాడు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఆ హీరో ఇప్పుడు తనను ఓ నిర్మాత ఇబ్బంది పెట్టాడని చెప్పడం ఫిలిం నగర్ సర్కిల్లో తెగ వైరల్ అవుతుంది శ్రీకార్తిక్ డైరెక్షన్లో సర్వానంద్ నటించిన చిత్రం ఒకే ఒక జీవితం సెప్టెంబర్ తొమ్మిదిన రిలీజ్ అవుతుంది అమలా అక్కినేని నాజర్ మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్నారు ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్న సర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కొద్ది రోజులుగా ఓ నిర్మాత తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సినిమా పారితోషికం తగ్గించుకోనని నిర్మోహమాటంగా మాట్లాడతానని చెప్తున్నారని సర్వానంద్ చెప్పుకొచ్చాడు నిజం మాట్లాడాలంటే రెమ్యురేషన్ ఎందుకు తగ్గించుకోవాలని ప్రశ్నించిన సర్వానంద్ తన మార్కెట్ ను బట్టి నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అది దాన్ని ఇంకా తగ్గించుకోవాలని చెప్తున్నారని చెప్పారు మనకు ఆస్తి ఉంది ఎందుకే కష్టాలు అని తన పేరెంట్స్ ఎప్పుడూ చెప్పలేదని తన కాళ్ళ మీద తాను ఎదగాలని మాత్రమే చెప్పి పెంచారని సర్వానంద్ చెప్పాడు పంతొమ్మిదేళ్ళ నుంచి అదే పని చేస్తున్నానని వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదన్నాడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ నిర్మాత తనను మోసం చేశాడని తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని అయినా తాను డబ్బింగ్ చెప్పానని గుర్తు చేసుకున్నాడు ఆ సినిమా వల్ల ఆయనకు ఎంత లాభం వచ్చిందో తనకు తెలుసని తనను మోసం చేస్తే సహించేది లేదని తిక్క రేగిందంటే ఎవరిని లెక్క చేయనని బాగానే ఫైర్ అయ్యాడు జనరల్గా గొడవలకు దూరంగా ఉండే ఈ యంగ్ హీరో ఓ ప్రొడ్యూసర్పై ఆరోపణలు చేయడంతో అసలు ఏమైందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి సర్వానంద్ యాక్ట్ చేసిన శ్రీకరం మూవీ గత ఏడాది రిలీజే ఓకే టాక్ తెచ్చుకుంది అయితే ఆ సినిమా రిలీజ్ అయి మంచి బిజినెస్ జరిగినప్పటికీ తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకపోవడంతో సర్వానంద్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సమస్త నిర్మాతలకి లీగల్ నోటీసులు పంపారు ఈ న్యూస్ మీడియాలో అప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది దానిపైనే ఇప్పుడు సర్వానంద్ క్లారిటీ ఇచ్చాడు తనకి కూడా టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉందని అందుకే పెద్ద నిర్మాత సంస్థలు రిపీట్గా తనతో సినిమాలు చేస్తున్నాయని చెప్పాడు ఆ వివాదం గురించి మాట్లాడితే చాలా ఉంటాయని సినిమాని ఎంత కమ్మారు ఎంత లాభం పొందారు ఎన్ని కార్లు కొన్నారు ఇవన్నీ వస్తాయని సర్వానంద్ ఫైర్ అయ్యాడు వాటి జోలికి తాను వెళ్ళనని ఈ కాంట్రవర్సీకి సర్వానంద్ ఫుల్ స్టాప్ పెట్టారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి